లక్ష్మీతంత్రం ఒకప్పుడు భారతదేశాన్ని రత్నగర్భ అనేవాళ్ళం ఎవరి మీద మనం ఆక్రమణ చేయలేదు తక్షశిల నలంద లాంటి విద్య విలయాలు ఉండేవి ఇప్పుడున్న రవాణా సౌకర్యాలు లేకపోయినా కూడా దేశ విదేశాల నుంచి ఆ తక్షశిల నలందా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి చాలామంది మన దగ్గరకు వచ్చేవారు భారతదేశాన్ని తిరిగి ఆ స్థితికి తీసుకురావాలి మనం ఇది మన బాధ్యత నాలుగు విశేషమైన విజ్ఞానాలు భారతదేశంలో రూపుదాల్చుకోబోతున్నాయి చాలా జాగ్రత్తగా చదివి విని పేరెంట్స్ పిల్లలు ముఖ్యంగా డిగ్రీ చదువుతున్న పిల్లలు దీన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి నాలుగు రకాలైన విజ్ఞానాలు అంటే సైన్స్ రాబోయే సంవత్సరాల్లో రూపుదాల్చుకోబోతున్నాయి మొట్టమొదటి సైన్స్ ఏంటి అంటే సౌండ్ టెక్నాలజీ సౌండ్ టెక్నాలజీకి భారతదేశం యొక్క వేదవాజ్ఞాయంలో మంత్రశాస్త్రం అని పేరు మంత్రశాస్త్రం అంటే మనకి నచ్చదు అందుకే ఇప్పుడు దీన్ని సౌండ్ టెక్నాలజీ అంటున్నాము సౌండ్ టెక్నాలజీ అంటే మంత్ర విజ్ఞానం తిరిగి భారతదేశంలో రూపుదాల్చుకోబోతోంది రెండో సైన్స్ ఏంటి అంటే ది సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ అండ్ అవకేషన్ ప్రకృతిలో అనేక రకాలైన దైవీ శక్తులు ఉన్నాయి తర్వాత వీటిని గురించి సాధనాపరమైన విషయాలను వినిపిస్తాను వేచి చూడండి వాయు వాయుదేవుడు అగ్ని అగ్నిదేవుడు నీరు జలదేవత లేక వరుణుడు మన ఋషులు చెప్పిన దేవతలు ఈనాడు వివేక శూన్యమైన వ్యక్తులు అంటున్న దేవతలు కారు వాళ్ళు ప్రకృతిలోని శక్తులు ఎలక్ట్రిసిటీ ఎలాగైతే ఒక శక్తో అలాగే మన ఋషులు ఏం చెప్పారు అంటే ఐదు దేవతలు ప్రకృతిలో ఉన్నారు అని మొట్టమొదటి దేవత పృథ్వీ పృథ్వీ యొక్క విశేషం ఏమిటంటే మీరు ఏ విత్తనమైనా వెయ్యండి ఆ విత్తనం నుంచి అనేక విత్తనాలు వస్తాయి అది పృథ్వీతత్వం యొక్క చమత్కారం మీకు కంటి ముందే అంతా కనిపిస్తోంది కనుక ఈ చమత్కారాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అద్భుతాలు అనేవి అందరికీ అందుబాటులో ఉన్నాయి అందుకే మనకి వాటి యొక్క విశేషాలు అర్థం కావడం లేదు ఒక విత్తనం నాటితే అనంతమైన విత్తనాలు వస్తాయి ఈ చమత్కారం పృథ్వీలో ఉంది పృథ్విత్వృత లోకాదేవి త్వం విష్ణనాదృత ధ్వంఛారయామాం దేవి పవిత్రం కురుచాసనం అంటే మనకి నాటుకోవడం కనుక వస్తే ఖచ్చితంగా వనరులను చెట్టు నుంచి కోసుకోవచ్చు డబ్బుని బంగారాన్ని చెట్టు నుంచి కోసుకోవచ్చు మనకి ఆ టెక్నాలజీ తెలియదు కనుక రాదు అనుకుంటే ఎలా ఒకప్పుడు ఆకాశంలో ఎగరడం అసంభవం అనుకునేవారు మరి ఇప్పుడు ఎంత తొందరగా ఆకాశంలో ఎగరగలమా అని గోల పృథ్వీ యొక్క పృథ్వీ చేసే శక్తి ఎలా ఉపయోగించాలి అనే సైన్స్ మీరు నేర్చుకోబోతున్నారు సైన్స్ అండ్ ఇన్వొకేషన్ అండ్ ఎవొకేషన్ పృథ్వీలో నాటారు అంటే నిద్ర లేపారు అందువలన ఎప్పుడైతే పృథ్వీలో మీరు విత్తనం నాటి పృథ్వీ యొక్క శక్తిని లేపారో పృథ్వీ స్పందించడం జరిగింది స్పందించి పళ్ళు ఇస్తోంది పృథ్వితత్వమే పృథ్వీతత్వమే కాదు జలతత్వం కూడా ఈ జలతత్వంలో ఉన్న విశేషం ఏమిటంటే పృథ్వీతత్వంలో మీరు విత్తనం నాటి నీరు పొయ్యలేదు అనుకోండి మొలక ఎత్తదు నీరు ఆ విత్తనంలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది ఒక మామిడి టెంకను ఒక వేప విత్తనం పక్కపక్కనే వేశాం నీళ్లు పోసాం అప్పుడు మామిడి టెంక నుంచి మామిడి చెట్టు వస్తుంది వేప విత్తనం నుంచి వేప చెట్టు వస్తుంది కానీ అవి పక్కపక్కనే ఉన్నాయి మీకు ఆ మ్యాజిక్ అర్థమవుతుందా ఇందులో ఉన్న మిరాకెల్ మీరు చూడగలిగితే అసలు మీకు ఆశ్చర్యం వేయాలి ఇది ఎలా అని ఒక చిన్న టెంకను నాటం నీళ్లు పోసం అంతే అంత పెద్ద వృక్షం అవుతుంది అనేక పళ్ళు ఇస్తుంది మీకు చమత్కారాలు చూడటం రాదు అందుకే భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్య వద్వదతి తదైవ చాంత ఆశ్చర్యవచ్చైనమస్య శృణోతి శృత్వాప్యేనం వేదన చైవ కశ్చత్ అంటే ఒకనొక మూలికను ఒక చెక్కకు రాయడం వలన దానిని ఎంత బలంగా లాగినా రాదు ఒక మూలిక యొక్క రసాన్ని కొబ్బరి టెంకకి రాసి బియ్యాన్ని ఉడికించవచ్చు ఇది ఒక యూట్యూబ్ ఛానల్లో మనం చూసాం ఇలాంటి మ్యాజిక్లు చాలా చాలా ఉన్నాయి ఇది మొత్తం ఈ పంచభూతాల మ్యాజిక్ చెట్లు పూలు చూస్తాం కానీ మనకి ఎందుకు ఆశ్చర్యం అనిపించడం లేదు ఎందుకంటే మనకు అవి అలవాటు కాబట్టి ఆ ఏముందిలే అని కానీ ఇక్కడే ఉంది అసలు రహస్యం ప్రకృతి తన రహస్యాలను ముందే బాహాటంగా ఉంచుతుంది కానీ మనకు ఆ విషయం అంత త్వరగా అర్థం కాదు అందులో ఉన్న మ్యాజిక్ అర్థం అవడం లేదు ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్య వద్వదతి తదైవ చాంత చిన్న విత్తనం మహావృక్షం అవుతుంది ఎవరికీ కూడా అది అసలు ఎందుకు అలా అవుతుందో తెలియదు పృథ్వి మల్టిప్లికేషన్ నీరు దానిలో ఉన్న సంస్కారాలను బయటకు తెస్తుంది పరుస గురించి పరిశోధన చేసేవారికి ఇలాంటి విషయాలు అవగాహన కావాలి మామిడి టెంకలో ఉన్న మామిడి సంస్కారాలను బయటకు తీస్తుంది అరటి చెట్టులోని అరటి పళ్ళ సంస్కారాలను బయటకు తీస్తుంది అంటే మనలో ఉన్న సంస్కారాలను బయటకు తీయాలంటే నీళ్లు వాడాలి ఇక్కడ సైన్స్ ఆఫ్ డార్క్నెస్ గురించి తెలియాలి నీరు వాడకుండా కుదరదు అందుకే మనం యజ్ఞం చేస్తున్నప్పుడు కలశస్థాపన చేస్తాం ఆ కలశం ఎందుకు అంటే నీరు మనకి ఉపయోగించుకోవడం తెలియాలి కనుక ఉపయోగించుకుంటే మీరు ఏ సంస్కారాలు నాటుకుంటారో ఆ సంస్కారాలు బయటకు వస్తాయి ఇది ఓ పెద్ద సైన్స్ అర్థమవుతుందా మీకు మీరు ఎలా నాటుకుంటారో అలాంటి సంస్కారాలు వస్తాయి ఈ వేసవి కాలంలో మనకి మామిడికాయలు దొరుకుతాయి కదా ఓ నాలుగు మామిడికాయలు తీసుకుని ఓ నాలుగు గాజు జాడీలు తీసుకుని ఒక్కో గాజు జాడీలో ఒక్కో మామిడికాయ ఉంచి ఒక దాంట్లో నీరు ఇంకో దాంట్లో ఏదో ఒక పువ్వు నుంచి తీసుకున్న నీటిని ఇంకో దాంట్లో ఏదైనా ఒక మూలికా రసాన్ని ఉంచి కదల కదిలించకుండా ఉంచి కొన్ని రోజుల తర్వాత చూడండి ఇలాంటి ప్రయోగాలు చేసి చూడండి ప్రకృతి యొక్క మ్యాజిక్ ఎలా పనిచేస్తుంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి ప్రయోగాలు చాలా ఉన్నాయి రకరకాల మ్యాజిక్లు చేయవచ్చు ముందు పృథ్వీ తత్వాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి మనం పృథ్వీ తత్వం అంటే ఈ శరీరమే కానీ ఈ శరీరం జీవించాలి అంటే దానికి న్యూట్రియంట్స్ కావాలి అంటే జలతత్వం కావాలి జలతత్వం మన శరీరంలో బ్లడ్ పృథ్వీతత్వం జలతత్వం తర్వాత అగ్నితత్వం మన శరీరంలో జఠరాగ్ని లేదనుకోండి ఆలోచనాగ్ని లేదనుకోండి ఉత్సాహం లేదనుకోండి ఎలా ఉంటుంది మీలో ఉన్న అగ్నిదేవుడిని ఎలా లేపాలి అనేది ఈ యజ్ఞ విద్య అందువలన యజ్ఞం మీలో ఉత్సాహాన్ని లేపాలి అగ్నిని లేపాలి మూడు దేవతలు వరుణ వరుణదేవత అగ్నిదేవత ఇవి కాకుండా ఇంకొక దేవత వాయువు ఈ అగ్ని సరిగా మండాలి అంటే వాయువు సరిగా లేకపోతే మండదు మనం ఎందుకు జీవించి ఉన్నామంటే శ్వాస తీసుకుంటున్నాం కనుక ఆ మ్యాజిక్ చూడండి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంతవరకు శ్వాస పీల్చుకుంటూ ఉంటాం కానీ అసలు మనం శ్వాస పీల్చుకుంటున్నామన్న సంగతి ఆస్తమా లాంటి రోగాలు వస్తే తప్ప మనకి తెలియదు లేదా జలుబు చేస్తే తెలుస్తుంది లేకపోతే మనకి అసలు తెలియనే తెలియదు ఊపిరి పీల్చుకుంటున్నామని కానీ ఆ ఊపిరి బ్రతకటానికి కారణం అంటే వాయువు లేకపోతే మనం బ్రతకలేం అంటే మనం అందరం కూడా వాయుపుత్రులమే ఈ శ్వాస బాగా ఉపయోగించుకున్న వ్యక్తి హనుమంతుడు కనుక హనుమంతుణ్ణి వాయుపుత్రుడు అంటాం ఎందుకు అంటే ఆ వాయువు ఉపయోగించుకున్నాడు కనుక మరి మనం ఉపయోగించుకుంటే మనం అంత శక్తివంతులం అవుతాం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమాతం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం మనసా స్మరాణి ది సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ అండ్ పృథ్వీ దేవతను ఎలా లేపాలి జలతత్వాన్ని మనం ఎలా లేపాలి అగ్నితత్వాన్ని మనం ఎలా లేపాలి వాయుతత్వాన్ని మనం ఎలా లేపాలి అనేది తెలియాలి ఇవంతా ఆకాశంలో ఉన్నాయి ఈ అగ్ని కానీ పృథ్వీ కానీ జలం కానీ వాయువు కానీ ఆకాశంలో ఉన్నాయి ఈ ఆకాశతత్వాన్ని ఎలా లేపాలి అనే విజ్ఞానాన్ని మీరు త్వరలో నేర్చుకోబోతున్నారు రాబోయే రోజుల్లో ఈ విజ్ఞానం అందచేయడం జరుగుతుంది ఆ విజ్ఞానం యొక్క ఆధారమే యజ్ఞం ఈ యజ్ఞంలో మనం ఈ ఐదు తత్వాలని లేపుతాం మంత్రప్రయోగం వలన ఆకాశతత్వాన్ని ప్రాణాయామం ద్వారా వాయుతత్వాన్ని అగ్నిని విశేషమైన సమిదలతో వాడతాం రకరకాలైన సమిదలు వాడతాం సమిదలు అంటే యజ్ఞంలో వేసే కట్టెలు అవి కర్ర పుల్లలే కానీ యజ్ఞంలో వేస్తే సమిదలు అంటాం ఎందుకంటే సైంటిఫిక్గా వాటిని వాడతాం అగ్ని కోసం మామిడి ఆకులతో చాలా అందమైన వాతావరణం తయారవుతుంది కనుక అనేక మంది చేరినప్పుడు వాతావరణంలో కొంత ఘర్షణ రావచ్చు కనుక పుణ్యకార్యాలు చేసేటప్పుడు అనేక మంది మనుషులు జమకడుతున్నప్పుడు మామిడి తోరణాలను వాడతాం అది ఘర్షణ రానవదు ఎప్పుడైతే ప్లాస్టిక్ మామిడి తోరణాలు కట్టడం మొదలు పెట్టామో ఘర్షణలు వస్తున్నాయి ప్లాస్టిక్ మామిడి తోరణాలు అందం కోసం కట్టుకోండి అభ్యంతరం ఏం లేదు కానీ ఇవి కూడా ఉండాలి సంస్కారాలు చేసుకుంటున్నప్పుడు మామిడి తోరణాలతో పాటు మామిడి చెట్టు యొక్క పుల్లలు సమిధలుగా వాడితే అద్భుతమైన వాతావరణం ఏర్పడుతుంది ఇంకా జలతత్వం నీరుని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు మీకు తెలుసు రొట్టెకు పిండి కలిపేటప్పుడు నీరు సరిగా లేకపోతే రొట్టె చేయలేరు నీరు ఎక్కువగా అయితే జావా అవుతుంది రొట్టె అవ్వదు అందుకే అవ్వదు అందుకే నీరు ఎంత పరిమాణంలో వాడాలో తెలియాలి మనం కలశంలో నీరు పెడతాం ఇటుకల రూపంలో పృథ్వీతత్వాన్ని ఉపయోగించుకుంటున్నాం ఈ ఐదు దేవతలను అగ్ని విద్య ద్వారా అంటే యజ్ఞ విద్య ద్వారా మనం ఉపయోగించుకుంటున్నాం దీనికి హిమాలయాల్లో ఉన్న ఋషులు ఒక విశేషమైన మన భాషలో చెప్పుకోవాలంటే జీవో ఇష్యూ చేశారు ఆ జీవో ఏంటి అంటే మీరు అందరూ కూడా ఎవరైతే ఈ యజ్ఞ విద్య యొక్క దేవతలను ఆహ్వానించి వాళ్ళ యొక్క శక్తితో సమస్యలను సమాజం యొక్క వాతావరణాన్ని మార్చాలి అనుకుంటున్నారో దానికి రెండు సంస్కారాలు సామూహికంగా జరుపుకోండి అని తెలియచేశారు మేము ఆ కార్యక్రమం ప్రారంభం చేశాం ఇంకా ఉంది తదుపరి వీడియోల్లో పోస్ట్ చేస్తాను